फ्रेंड्स ना पेरु अनंत नेनु 1994 निंची इंग्लिश टीचर गा वर्क चेस्तुन्नानु डिफरेंट लेवल्स लो स्टूडेंट्स की इंग्लिश नी टीच चेस्तु उन्नानु ई डीएससी टेट मीद कोन्नि मॉडल पेपर्स कूडा रासुन्नानु नेनु यूट्यूब लो अनंत ईलिप अने पेरुत ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. ఈ ఛానల్లో గ్రామర్కి సంబంధించిన వొకాబులరీకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు డిఎస్సీ టెట్ ఆస్పిరెంట్స్ కోసం ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇది ఏపీ టెట్ 217కి సంబంధించి 2/3/2018న జరిగిన టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్కి సంబంధించిన 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది 2/3/2018 జరిగినటువంటి పేపర్ అండి. ఈ పేపర్ని ఎలా సాల్వ్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి అనేది మనం నేర్చుకోబోతున్నాం. ముందు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మనం ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని చూసుకోవాలండి. ఇది ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి పార్ట్. దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్గా ప్రొనౌన్స్ ఏమున్నాయో చూసుకోండి. ఏ ప్రొనౌన్స్, ఐకి సంబంధించిన ప్రొనౌన్ కానీ యూకి సంబంధించిన ప్రొనౌన్ కానీ ఏమన్నా చూడండి. మనకేముందండి, ఐ అనేది ఉంది. నెక్స్ట్ తర్వాత చూడాల్సింది ఏంటంటే వర్బ్స్ ఏమన్నాయో చూసుకోండి. వర్బ్స్ ఏంటి, ఇక్కడ మనకుంది డోంట్ లైక్ అనేటటువంటి వర్బ్ ఉందండి. డోంట్ లైక్ అనేటటువంటి వర్బ్ ఉంది. ఇప్పుడు ఐ డోంట్ లైక్ ద స్కూల్, ఎవరు అంటున్నారు ఈ ఐ డోంట్ లైక్ ద స్కూల్? ఈ మోహన్ అనేవాడు చెప్తున్నాడు అండి. ఏం చెప్తున్నాడు? ఐ డోంట్ లైక్ ద స్కూల్ అంటే ఐ ఏంటి, మోహనే అంటే అబ్బాయి, హీ. కాబట్టి మన కింద ఆప్షన్స్లో ఆన్సర్ చూసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ కోసం వెతకూడదండి. ఆన్సర్ కోసం వెతికితే ఏమవుతుంది అంటే మనం ట్రాప్లో పడతాం, ఆన్సర్ కాని దానికి వెళ్ళిపోతాం. మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటే ఆన్సర్ ఉంటుందండి. ఆన్సర్ కానీ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. కాబట్టి ఏంటి, ముందు ఆన్సర్ కానీ చూసుకుంటే విల్ బీ వెరీ క్లోజ్ టు ద ఆన్సర్, ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోతామండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏంటి, హీ అనే ఐ ప్లేస్లో హీ అనేటటువంటి వర్డ్ రావాలి. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో హీ ఎక్కడ ఉందో చూసుకోండి. హీ ఉందండి, ఇది ఆన్సర్ అవ్వచ్చు. దీంట్లో కూడా హీ ఉంది ఆన్సర్ అవ్వచ్చు. దీంట్లో కూడా హీ ఉంది, కానీ దీంట్లో హీ లేదు చూడండి, డాడీ అనే వర్డ్ ఉంది. కాబట్టి ఇది 100% ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్. ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ 3 ఆన్సర్స్ అండి. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ స్టెప్ కడాలి. ఏంటి సెకండ్ స్టెప్? డోంట్ లైక్ అని ఇచ్చాడండి. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది అంటే ప్రజెంట్ అల్లా ఏమవుతుంది అంటే పాస్ట్ అయిపోతుందండి. ప్రజెంట్ అల్లా పాస్ట్ అయిపోవాలి. అంటే ఇక్కడ డు నాట్ అల్లా ఏమవుతుంది అంటే పక్కకి డిడ్ నాట్ లైక్ కావాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో డిడ్ నాట్ లైక్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ డిడ్ నాట్ లైక్ ఉంది, ఆన్సర్ అవుద్ది. ఇది డిడ్ నాట్ లైక్ ఉంది, ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి డస్ నాట్ లైక్ ఉంది. ఈ డస్ నాట్ లైక్ ఉంది కాబట్టి ఏంటి, ఇది ఆన్సర్ కాదు. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఆప్షన్ 1 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ మిగిలి, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఈ రెండింటిలో ఒకటే ఆన్సర్ అండి. ఓకే, ఏది ఆన్సర్? ఇప్పుడు ఈ ముందు పార్ట్కి రండి. ఓకే, ఈ ముందు పార్ట్లో మోహన్ సాడ్ డాడీ. మోహన్ ఎవరు చెప్తున్నాడు? డాడీకి చెప్తున్నాడు. చూడండి కింద, మోహన్ టోల్డ్ హీస్ డాడీ, డాడీ టోల్డ్ మోహన్. ఎవరెవరో చెప్తున్నారండి, మోహనే డాడీకి చెప్తున్నాడు. కాబట్టి ఏంటి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మోహన్ టోల్డ్ హిజ్ డాడీ దట్ హీ డిడ్ నాట్ లైక్ ద స్కూల్. దట్స్ ఇట్. ఇప్పుడు 62nd క్వశ్చన్ చూద్దామండి. ఈ 62nd క్వశ్చన్లో మనకి 2 పార్ట్లు ఉన్నాయి చూడండి. ఇఫ్తో ఉన్న పార్ట్ బ్లాంక్ ఇచ్చాడండి, ఆ పక్కన ఉన్నటువంటి పార్ట్ కంప్లీట్గా ఉంది. ఇఫ్తో ఉన్న పార్ట్ని ఏమంటారంటే ఎస్సీ అంటామండి, అంటే సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఈ పక్కన ఉన్న పార్ట్ ఏంటి అంటే ఎంసీ అంటామండి, మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాస్లో ఏ టెన్స్ ఉందో చూడండి. ఏ టెన్స్ ఉందండి, వుడ్ నాట్ హెల్ప్ అన్నాడు. అంటే వుడ్ నాట్ హెల్ప్ అంటే ఏ టెన్స్లో ఉన్నట్లెక్కండి, వుడ్ అనే
విల్ ఉంది, విల్ ప్రజెంట్ అవుతుంది. అప్పుడు వుడ్ ఏమవుతుందండి? పాస్ట్ అవుతుంది. అంటే పాస్ట్ టెన్స్లో ఉంది ఇది. వుడ్ అంటే పాస్ట్లో ఉంది, పాస్ట్లో ఉంది కాబట్టి ఈ ముందు వచ్చేటటువంటి సబార్డినేట్ క్లాజ్ కూడా ఖచ్చితంగా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. అది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. అంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి అండి, పాస్ట్ టెన్స్లో లేని ఆప్షన్స్ అన్నీ ఏం చేయొచ్చండి మనం? ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, హ్యావ్ ఉంది, అది పాస్ట్లో లేదు, హ్యాడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఎలిమినేట్ అయిపోతుంది. చూడండి, వర్ ఉంది, వర్ పాస్ట్ టెన్సే, వజ్ వర్ పాస్ట్ టెన్సే కాబట్టి ఆన్సర్ అవ్వచ్చు. పక్కన ఉంచండి, యామ్ ఉంది, ఈజ్ యామ్ ఆర్ ప్రజెంట్ టెన్స్ అండి కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, హ్యావ్ నాట్ బీన్ అన్నాడు, హ్యావ్ కూడా ఏంటి? ప్రజెంట్ టెన్సే. పాస్ట్ ఏంటి? హ్యాడ్ అండి కాబట్టి ఇదే ఆప్షన్ కాదు. దెన్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి? ద రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అండి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ హెల్ప్ హర్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ వన్ అండి. ఇప్పుడు కమ్ టు ద థర్డ్ వన్ అండి. ఈ థర్డ్ వన్ చూస్తే మనకి థర్డ్ వన్లో ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ ద డాంకీ అన్నాడండి. అంటే ఇక్కడ కంపారిజన్ ఏంటి? కంపారిజన్ ఉందండి, పోలిక ఉంది. పోలిక ఎలా జరుగుతుంది? ఎలిఫెంట్కి డాంకీకి మధ్య కంపారిజన్ జరుగుతుంది. ఏంటి కంపారిజన్? ఏంటంటే బిగ్, బిగ్ అనే వర్డ్ వాడారు. అంటే బిగ్ అనేది ఏం చెప్తుందండి మనకి? సైజ్ చెప్తుంది. అంటే ఎలిఫెంట్ డాంకీ కన్నా పెద్దదిగా ఉంది అంటున్నాడు, సైజ్ చెప్తున్నాడు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ద ఎలిఫెంట్ అండ్ ద డాంకీ ఆర్ కంపేర్డ్ విత్ రెస్పెక్ట్ టు దే సైజ్. ఎలిఫెంట్ని డాంకీని వాటి సైజ్ని కంపేర్ చేశారు అంటున్నాడు, సైజ్ని కంపేర్ చేశాడు అంటున్నాడు. కాబట్టి మనకి ఇచ్చిన బిగ్ సైజ్ కాబట్టి ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. కానీ మిగిలిన ఆప్షన్స్ని కూడా చూద్దాం. ఎలిఫెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డాంకీ. ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ అనేటటువంటి సైనే లేదండి. ఎక్కడ స్ట్రెంగ్త్ గురించి చెప్తున్నాడు అనేది గుర్తే లేదు. కాబట్టి ఇట్ కెన్ బి ఎలిమినేటెడ్. తర్వాత చూడండి, ద ఎలిఫెంట్ ఈజ్ నాట్ కంపేర్డ్ అన్నాడు విత్ ద డాంకీ. ఎలిఫెంట్ని డాంకీతో కంపేర్ చేయలేదు అంటున్నాడు. తప్పండి, ఎలిఫెంట్ని డాంకీతో కంపేర్ చేసాడు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్, ద ఎలిఫెంట్ అండ్ ద డాంకీ ఆర్ కంపేర్డ్ విత్ ఆల్ అదర్ యానిమల్స్. చూడండి ఇక్కడ, ఆల్ అదర్ యానిమల్స్, ఇతర అన్ని జంతువులతో ఈ రెండింటిని కంపేర్ చేశాడు అంటున్నాడు. మనకి ఇతర జంతువులతో కంపేర్ చేయలేదండి, ఎందుకని ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఎలిఫెంట్ అండ్ డాంకీ రెండింటి గురించి చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రైట్ ఆప్షన్ కాదు. దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్. ఏంటి మనకి రైట్ ఆప్షన్ ఏంటండి? ఫస్ట్ వన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్. ఈ క్వశ్చన్లో ఏ అనేటటువంటి వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. డూ యూ లైక్ టు వాచ్ ఫిలిమ్స్ అన్నాడు. బి అనేవాడు తనకు సమాధానం చెప్పాడు. ఎస్ అన్నాడు, వెరీ మచ్ అన్నాడు. ఐ డాష్ వాచ్ ఫిలిమ్స్ ఏ ఫిల్మ్ ఎడే, అంటే రోజుకు ఒక సినిమా చూస్తాను అన్నాడు. ఇక్కడ చూస్ ద కరెక్ట్ అడ్వర్బ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఒకటి చూస్తాను అని చెప్పాడా, చూడలేదు అని చెప్పాడా, చూడను అని చెప్పాడా? అంటే చూస్తాను అని చెప్పాడు. అంటే ఏంటి మనకి? వి గెట్ ద పాజిటివ్ ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్ వచ్చిందండి. అంటే మనకి ఈ బ్లాంక్ వర్డ్ ఏంటి? ఒక పాజిటివ్ వర్డ్తోనే ఫిల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నెవర్ అనేటటువంటిది ఆప్షన్ కాదండి. ఎందుకని కాదు? మనకు కావాల్సింది ఏంటి? పాజిటివ్ ఆన్సర్. ఎస్ చూస్తాను అన్నాడు, ఇంకేమన్నాడు? ఏ ఫిల్మ్ ఎడే, రోజుకో ఫిల్మ్ అన్నాడు. కాబట్టి ఏంటి? నెవర్ వాచ్ అనడానికి అవకాశం లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, సెల్డమ్ అనేటటువంటి వర్డ్ కూడా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే సెల్డమ్ అంటే రేర్లీ అని అర్థం, అరుదుగా అని అర్థం. ఇక్కడ అరుదుగా అని చెప్పట్లా రోజుకో ఫిలిం చూస్తానంటున్నాడు కాబట్టి అది కూడా ఆప్షన్ కాదు ఇక్కడ. కాబట్టి ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆర్ ద ఫోర్త్ వన్. సెకండ్ సమ్టైమ్స్ అన్నాడు, ఆల్వేజ్ అన్నాడు. సమ్టైమ్స్ అంటే ఏంటి? ఎప్పుడో, కొన్ని సందర్భాల్లో అని అర్థం. కానీ ఇక్కడ ఏంటి? రోజుకో సినిమా చూస్తున్నాడు కాబట్టి ఏంటి? దట్ మస్ట్ బి ఆల్వేజ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్వేజ్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ వన్ని ఆన్సర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫర్ పీపుల్ డాష్ వితౌట్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నాడు. ఇటు చూడండి ఇక్కడ, ఈజ్ నాట్ పాసిబుల్ అన్నాడు. అంటే ఇదేంటంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. ఈ వర్బ్కు ముందు వచ్చేటటువంటి పార్ట్ని ఏమంటామంటే అండి, సబ్జెక్ట్ పార్ట్ అంటామండి. సబ్జెక్ట్ అంటాం. అంటే జనరల్గా సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటాయి? మోస్ట్లీ నౌన్స్ వాడుతూ ఉంటాండి. సబ్జెక్ట్ ప్లేస్లో మనం వీ కెన్ యూజ్ నౌన్స్ వాడుకుంటామండి. అంటే హియర్ వీ హ్యావ్ టు యూజ్ ఎ నౌన్. మనకి ఇచ్చిన వర్డ్స్ చూడండి, సక్సెస్ఫుల్ అనే వర్డ్ ఒకటి ఉంది. జనరల్గా ఎఫ్యూఎల్తో ఎండ్ అయ్యే వర్డ్ ఏమవుతుందంటే దట్ మస్ట్ బి ద అడ్జెక్టివ్ అండి. ఎఫ్యూఎల్తో ఎండ్ అయిందంటే అడ్జెక్టివ్.
ఇక చూడండి సక్సెస్ అన్నాడు ఇట్స్ ఎ నౌన్ అండి సక్సెస్ ఇస్ ఎ నౌన్ సక్సీడ్ ఇస్ ఎ వర్బ్ సక్సీడ్ ఇస్ ఎ వర్బ్ సక్సీడెడ్ ఇస్ ఆల్సో ఎ వర్బ్ ఇది కూడా వర్బే ఇక్కడ మనం ఏంటి ఏ ప్లేస్లో ఆడుకుంటున్నామండి సబ్జెక్ట్ ప్లేస్లో ఆడుతున్నాం సబ్జెక్ట్ ప్లేస్లో ఓడేటటువంటి వర్డ్ ఎలా ఉంటుందంటే నౌన్ ప్లేస్లో ఉండాలి కాబట్టి ఏంటి అడ్జెక్టివ్ కాదు చూడండి సక్సెస్ఫుల్ వితౌట్ హార్డ్ వర్క్ అను ఓకే వర్బ్ అసలే కాదు కాబట్టి ఏంటి ఆన్సర్ మస్ట్ బి సక్సెస్ అండి ఓకే నెక్స్ట్ 66th వన్ ఇది కూడా మనకేంటి అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ బేస్డ్ క్వశ్చన్ అండి చూడండి ఇక్కడ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అన్నాడండి వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ప్రొనౌన్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి ఐ కానీ యూ కానీ ప్రొనౌన్స్ ఏ ప్రొనౌన్ లేదండి వదిలేయండి చూడండి ఇంకేముంది ఫ్లోట్స్ అనేటటువంటి వర్బ్ ఉంది ఇప్పుడు జనరల్గా మనకేమవుతుంది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లకు మార్చేటప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఏ వెర్బ్ అయినా పాస్ట్ టెన్స్లోకి మారిపోవాలి జనరల్ రూల్ అయితే అంటే ఇక్కడ ఏంటి ఫ్లోట్ వచ్చింది అనుకోండి ఫ్లోటెడ్గా మారాలి అయితే మనకి ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ట్రూత్ చెప్తున్నాం అనుకోండి యూనివర్సల్ ట్రూత్ చెప్తున్నాం అనుకోండి యూనివర్సల్ ట్రూత్ చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వర్బ్ వర్బ్లో ఎలాంటి మార్పు ఉండదు ఫ్లోట్స్ ఫ్లోట్స్లానే ఉంటుంది కాబట్టి ఏంటి ఏమవుతుంది ఇక్కడ ఫ్లోటెడ్ అంటే ఏంటి కాదు ఆన్సర్ టూ ఫ్లోట్ ఆన్సర్ కాదు ఈ టూ ఫ్లోట్ కూడా ఆన్సర్ కాదు ఆన్సర్ ఏంటండి ఫ్లోట్సే అంటే రామ్ సెడ్ దట్ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ వాటర్ బాయిల్స్ అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్ అవుతాయి యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు ఏంటి మనం ఈ వర్బ్ని ఏంటి యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ టెన్స్ టెన్స్లో ఏ మార్పు ఉండదు ఇప్పుడు నెక్స్ట్ 67th క్వశ్చన్ అండి ఇక్కడ యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్ ఓకే దిస్ సెంటెన్స్ కెన్ బి యూస్డ్ టు టేక్ పర్మిషన్ టు ఎక్స్ప్రెస్ అన్విల్లింగ్నెస్ టు గివ్ పర్మిషన్ టు ఎక్స్ప్రెస్ సమ్ ఆబ్లిగేషన్ అన్నాడు దీంట్లో యూ మే యూజ్ అన్నాడు అండి మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్ నీకు అవసరం అయితే నా సెల్ ఫోన్ వాడుకోవచ్చు అన్నాడు వాడుకోవచ్చు అన్నాడు జనరల్గా మే అనేటటువంటి దాన్ని ఏం చేస్తూ ఉంటాయండి మే అనేటటువంటి వర్డ్ విషెస్ తెలియజేయడానికి కొడతామండి ఇదే మేని పర్మిషన్స్ ఇవ్వడానికి కొడతామండి పర్మిషన్స్ ఇవ్వడానికి కొడతాం ఇదే మేని ఆఫర్స్ చేయడానికి కొడతాం ఇలా వాడుకుంటాం ఇది టేకింగ్ పర్మిషన్ నువ్వు ఫోన్ వాడుకోవచ్చు అనడానికి ఏంటి ఇది టేకింగ్ పర్మిషన్ ఎట్లా అవుతుంది కాదు ఎక్స్ప్రెస్ అన్విల్లింగ్నెస్ అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు కావాలంటే వాడుకో అంటున్నాడు కాబట్టి ఏంటి ఇట్స్ నాట్ అన్విల్లింగ్ ఇష్టం లేకపోవడం కాదు కదండి కాదు కాబట్టి ఏంటి ఇది గివింగ్ పర్మిషన్ కానీ అవ్వాలి ఎక్స్ప్రెస్ సమ్ ఆబ్లిగేషన్ అన్న అవ్వాలి ఇది ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్ ఇట్స్ టు గివ్ పర్మిషన్ ఇది పర్మిషన్ ఇవ్వడం అవుతుంది ఓకే ఇక్కడ చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ అన్రియల్ పాస్ట్ అండి అన్రియల్ పాస్ట్ అంటే ఏంటి వాస్తవం కాని పాస్ట్ని చెప్పడానికి వాడేటటువంటిది ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ మనకి ఫోర్స్ అండి గాడ్ బ్లెస్ యూ అన్నాడు ఇట్స్ గాడ్ బ్లెస్ యూ ఈజ్ ఎ బ్లెస్సింగ్ విష్ కాబట్టి ఏంటి ఇట్స్ నాట్ అన్రియల్ పాస్ట్ కాదు తర్వాత ఐ యూస్ టు డ్రైవ్ ఏ కార్ అన్నాడు జనరల్గా యూస్ టు అనేది ఎందుకు ఓడుకుంటామంటండి పాస్ట్ హ్యాబిట్ అండి గతంలో ఉన్నటువంటి ఒక అలవాటుని చెప్పాలి అంటే మనం యూజ్ టు అంటే ఐ యూస్ టు డ్రైవ్ ఏ కార్ అంటే ఏంటి ఒకప్పుడు నేను కార్ నడిపేవాడిని అని అర్థం వీళ్ళే అడుగుతున్నారు అన్రియల్ పాస్ట్ అంటే వాస్తవం కాని పాస్ట్ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇది కాదు ఈ రెండిట్లో అవ్వాలి సెకండ్ వన్ ఆర్ ద థర్డ్ వన్ ఐ డ్రోవ్ ఏ కార్ టు హిజ్ హౌస్ నేను అతని ఇంటికి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను అన్నాడు ఇది అన్రియల్ పాస్ట్ అనడానికి మనకి ఎక్కడ ప్రూఫ్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు దెన్ ద ఆన్సర్ మస్ట్ బి ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్ అన్రియల్
పాస్ట్ ని అన్రియల్ కండిషన్స్ ని తెలియజేయడానికి మనం ఐ విష్, ఇఫ్ ఐ వర్ లాంటి ఎక్స్ప్రెషన్స్ ని వాడుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఈస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ 69th, చూస్ ద వర్డ్ దట్ కెనాట్ బి యూస్డ్ యాజ్ ఎ వర్బ్ అండ్ యాజ్ ఎ నౌన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మంచి గ్రిప్ ఉండాలండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 పార్ట్స్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి 4 వర్డ్స్లో ఒక వర్డ్ని వెర్బ్గా నౌన్గా రెండు రకాలుగాను వాడేటటువంటి వర్డ్స్ ఉన్నాయి. అంటే అది వెర్బ్గా వాడవచ్చు, నౌన్గా వాడవచ్చు. అలా ఆ రెండు రకాలుగా వాడకుండా ఉండే పదం ఏదో కనుక్కోండి అంటున్నాడు. ఇప్పుడు జనరల్గా ఫేజ్ అనే పదం ఉంది అనుకోండి, ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ వర్బ్ అండ్ ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ నౌన్. వర్బ్ కొడతాం, నౌన్ కొడతాం. ఐ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ అన్నాం వర్బ్. ఓకే, ఐ సా మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అన్నాం. ఓకే, దట్స్ ఏ నౌన్. అలాగే బటన్ అనేటటువంటి వర్డ్ని కూడా వర్బ్ అండ్ నౌన్గా వాడుకుంటాం. పేపర్ అనేటువంటి వర్డ్ని కూడా వర్బ్ అండ్ నౌన్గా వాడుకుంటాం. బట్ ఎక్స్ప్లోర్ అనేటువంటి వర్డ్ని మాత్రం ఓన్లీ వర్బ్గానే వాడతాం అండి, ఓన్లీ వర్బ్గానే వాడతాం. దీనికి నౌన్ ఏంటి అంటే ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ప్లోరేషన్ ఇస్ ద నౌన్ అండి. కాబట్టి ఏంటి మనకేంటి, ఏ వర్డ్, ద వర్డ్ దట్ కెనాట్ బి యూస్డ్ యాజ్ ఎ వర్బ్ అండ్ నౌన్. ఇవన్నీ వర్బ్ నౌన్గా వాడేస్తాం అండి, ఇవన్నీ వర్బ్ నౌన్గా వాడేస్తాం. కాబట్టి దీస్ ఆర్ నాట్ ద ఆన్సర్స్. ద ఆన్సర్ మస్ట్ బి ఎక్స్ప్లోర్. ఓకే, నెక్స్ట్ 70th వన్, 70th. వైల్ హీ వాజ్ స్లీపింగ్ హీ డాష్ ఎ బ్యాడ్ డ్రీమ్ అండి. ఇక్కడ మనం ఒక పార్ట్ కంప్లీట్గా ఉంది, ఇంకో పార్ట్ ఇన్కంప్లీట్గా ఉంది. ఇన్కంప్లీట్గా ఉన్న పార్ట్ కాకుండా కంప్లీట్గా ఉన్న పార్ట్ చూడండి. వాజ్ స్లీపింగ్ అన్నాడు, వాజ్ పాస్ట్ టెన్స్ అండి, స్లీపింగ్ కంటిన్యూస్. అంటే ఇదేంటి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, పక్కదేం వాడాలి. వైల్ హీ వాజ్ స్లీపింగ్ హీ డాష్ ఎ బ్యాడ్ డ్రీమ్. నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఒకే సెంటెన్స్లో రెండు క్లాజెస్ ఉంటే రెండు క్లాజెస్ ఒకే టెన్స్లో ఉండాలండి. ఇక్కడ పాస్ట్ ఉంది కాబట్టి ఇటు పక్కన కూడా ఏముండాలి, పాస్ట్ టెన్సే రావాలి, దెర్ ఇస్ నో అదర్ వే అండి. కాబట్టి ఏంటి, పాస్టే రావాలి కాబట్టి పాస్ట్ కానీ చూడండి, ఈజ్ పాస్ట్ కాదు, హ్యాస్ పాస్ట్ కాదు, హ్యావ్ పాస్ట్ కాదు. దెన్ ద ఆన్సర్ ఈస్ హ్యాడ్, ఆన్సర్ ఈస్ హ్యాడ్. వైల్ హీ వాజ్ స్లీపింగ్ హీ హ్యాడ్ ఎ బ్యాడ్ డ్రీమ్. నెక్స్ట్ 71, చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇన్యాడిక్వసీ అండి. ఇన్యాడిక్వసీ, యాడిక్వేట్ అంటే ఏంటంటే సఫిషియంట్, తగినంత. ఇన్యాడిక్వేట్ అంటే ఏంటి, తగినంత లేకపోవడం, అవసరమైనంత లేకపోవడం. ఏంటి ఇన్యాడిక్వసీ, ఇన్యాడిక్వసీని చూపించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ఐ హ్యావ్ ఇనఫ్ మనీ, నా దగ్గర తగినంత డబ్బు ఉంది అన్నాడు. అంటే ఏంటి, ఇట్ ఈస్ యాడిక్వేట్, తగినంత ఉంది అన్నాడు, యాడిక్వేట్ గా ఉంది. కాబట్టి ఏంటి, ఇది ఆన్సర్ కాదు, ఇన్యాడిక్వసీ చూపించాలి. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నాట్ ఇనఫ్ బుక్స్ టు రీడ్, నా దగ్గర తగినన్ని పుస్తకాలు లేవు. అంటే ఏంటి, యాడిక్వేట్గా లేవు, అంటే తగినంత లేదు కాబట్టి ఇన్యాడిక్వసీ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పక్కన ఉంచండి. అట్లా ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై వర్క్, నేను నా వర్క్ని ఫినిష్ చేయలేదు అన్నాడు. ఈ ఫినిష్ చేయలేదు అనే దాంట్లో ఇన్యాడిక్వసీ కనిపించట్లా, అంటే తగినంత లేదు అనేది లేదండి. ఇక్కడ తగినంత అనేటటువంటిది లేదు కాబట్టి ఇది కాదు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, ఇది కాదు. దెన్ తగినంత లేదు అని చెప్పేది ఏంటి, సెకండ్ ఆప్షన్. కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ ఎక్స్ప్రెసెస్ ఇన్యాడిక్వసీ. 72 క్వశ్చన్, ఇది ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మిల్టన్ వాజ్ అ గ్రేట్ పోయెట్ అన్నాడు. డాష్ ఆఫ్ మిల్టన్ వాజ్ లైక్డ్ బై ఆల్ అన్నాడు. పోయిట్రీ ఆఫ్ మిల్టనా, ఏ పోయిట్రీ ఆఫ్ మిల్టనా, ద పోయిట్రీ ఆఫ్ మిల్టనా, అండ్ పోయిట్రీ ఆఫ్ మిల్టనా. ఇక్కడ బ్లంట్గా రెండు ఆప్షన్స్ వెళ్ళిపోతాయండి. ఏ పోయిట్రీ అనేది ఆన్సర్ కాదు, యాన్ పోయిట్రీ అనేది ఆన్సర్ కాదు. ఎందుకని కాదు అంటే, పోయిట్రీ ఈజ్ నాట్ సింగులర్ అండి, పోయమ్ ఈజ్ సింగులర్. వీ కెన్ సే ఏ పోయమ్ అని చెప్పొచ్చు, పోయిట్రీ అనేది సింగులర్ కాదు. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్, ఏ పోయిట్రీ రాదండి, యాన్ పోయిట్రీ. యాన్ పోయిట్రీ అనేది బ్లంట్ ఎలిమినేషన్, ఏ పోయిట్రీ అనేది ఎలిమినేషన్. ఇక్కడ ఆల్రెడీ మనం మిల్టన్ని ఒక పోయిట్గా రిఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి,
మిల్టన్ యొక్క పోయిట్రీ అని చెప్తున్నాం. అంటే ఏంటి, వీఆర్ రిఫరింగ్ స్పెసిఫిక్ పోయిట్రీ. కాబట్టి ఏంటి, స్పెసిఫిక్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ టు యూస్ ద డెఫినెట్ ఆర్టికల్ ది, కాబట్టి ద పోయిట్రీ వుడ్ బి ద రైట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ 73rd వన్, ఇట్స్ ద ప్రిపోజిషనల్ బేస్డ్ సెంటెన్స్ అండి. షీ వాజ్ డ్రెస్డ్ డాష్ కలర్స్ అన్నాడు. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ డ్రెస్డ్ బై అన్నాడు, డ్రెస్డ్ అవుట్ అన్నాడు, డ్రెస్డ్ ఇన్ అన్నాడు, డ్రెస్డ్ విత్ అన్నాడు. చాలామంది డ్రెస్డ్ విత్కి వెళ్తారు, కానీ ఇట్ ఇస్ నాట్ ద రైట్ ఆప్షన్ అండి. ఓకే, డ్రెస్డ్ బై అనేది రాదు, డ్రెస్డ్ అవుట్ అనేది రాదు, ద రైట్ ఆప్షన్ ఈస్ డ్రెస్డ్ ఇన్. గుర్తుపెట్టుకోండి, డ్రెస్డ్ అనే డ్రెస్ అనేది వచ్చినప్పుడు వి యూస్ ఇన్. ఓకే, నెక్స్ట్ 74, హీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఫర్ ఏజెస్ అన్నాడు అండి. హియర్ ద వర్డ్ ఫర్ ఏజెస్ మీన్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అనే అర్థంలో వాడుకుంటాం. ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ మనకేమనుకాడు, ఫర్ ఏజెస్కి మీనింగ్ ఇవ్వండి అన్నాడు. చూడండి, ఫర్ ద ఏజ్డ్ అనేది ఇచ్చాడు, ఇది కాదు ఆన్సర్. ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ అన్నాడు, కాదు. ఫర్ ద యంగ్ అన్నాడు, కాదు. కాబట్టి ఏంటి ఆన్సర్ ఏంటి, ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇస్ ద ఆన్సర్ అండి. 74. 75, ఇది మళ్ళీ రిపోర్టెడ్ స్పీచ్ బేస్ అండి. రిపోర్టెడ్ స్పీచ్ బేస్లో మనకి ఇప్పటివరకు ఇది థర్డ్ సెంటెన్స్ అవుతుంది. రిపోర్టెడ్ స్పీచ్ బేస్లో మనం గమనిస్తే లెట్స్ గో అన్నాం అనుకోండి. లెట్స్ గో అంటే కంప్లీట్ ఫామ్ ఏంటి, లెట్ అస్ గో అని అర్థం అండి. లెట్ అస్ గో అని అర్థం. ఇప్పుడు దీన్ని మార్చేటప్పుడు ఇక్కడ మనకు ప్రొనౌన్ ఏంటి అంటే అజ్ అండి. అజ్ అనేది ప్రొనౌన్. అజ్ అంటే ఏంటి, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ వి, వీతో వచ్చింది. కాబట్టి మనకి ఈ సెంటెన్స్లో వీకి సంబంధించినటువంటి ప్రొనౌన్ వాడాలి. వీకి సంబంధించిన ప్రొనౌన్ ఏంటి, వి ఇండైరెక్ట్లోకి వచ్చేటికి దట్ బికమ్స్ దే అన్న అవ్వాలి, లేదా దెమ్ అన్న అవ్వాలి, వీటికి సంబంధించినవి రావాలి. చూడండి, ఫస్ట్ దాంట్లో షీ విల్ గో అన్నాడు. మా వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ హరిత ఒక్కదాని గురించి మాట్లాడాలి. హరిత ఏమని చెప్తుంది, లెట్స్ గో ఉంటుంది. కాబట్టి ఏంటి, షీ అనేది ఆన్సర్ కాదు. చూడండి, ఇక్కడ దే అనేది ఉంది, ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. పక్కన ఉంచండి, దెమ్ టు బీ డన్ గోన్ అన్నాడు, ఇది ఒకట పక్కన ఉంచండి, దెమ్ ఉంది కాబట్టి. తర్వాత షీ వుడ్ గో అన్నాడు, షీ అనేది ఆన్సర్ కాదు. కాబట్టి ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి అంటే ఐదర్ ద సెకండ్ ఆప్షన్ ఆర్ ద థర్డ్ ఆప్షన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెట్స్ అనేది ఏంటంటే సజెషన్ అండి. ఇట్స్ ఎ సజెషన్. మనకు ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేయండి, హరిత సజెస్టెడ్ దట్ దే షుడ్ గో. కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76, ఇది స్పెల్లింగ్ బేస్డ్ క్వశ్చన్. వీ ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఫ్యాసినేటింగ్ అన్నాడండి. ఫ్యాసినేటింగ్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఎఫ్ఏఎస్సిఐ NATING అండి. కానీ సిఐఈ వచ్చింది, ఈ అనేది లేదు, తప్పు. నెక్స్ట్ వన్ PRIEST, ఇట్ ఇస్ ద ఆన్సర్. ఇది తప్పు ఏంటి, కల్ప్రిట్ CULPRIT కల్ప్రిట్ అండి. మ్యూజియం MUSEUM మ్యూజియం. సో ద ఆన్సర్, ద రైట్ ఆన్సర్ వుడ్ బి ద సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మనం ఆర్సీ క్వశ్చన్ ఆన్సర్ చేయబోతున్నాం అండి. ఆర్సీ క్వశ్చన్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ ఇసటి విధ ఆర్సీ క్వశ్చన్. ఈ ఆర్సీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ముందు ఫస్ట్ క్వశ్చన్స్ చదువుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇన్ హిజ్ డ్రీమ్లో హెరాల్డ్ ఫౌండ్ లోత్సమ్ క్రీచర్స్ అన్నాడు. అయితే ఆ డ్రీమ్ ఎక్కడ వచ్చింది, విలేజ్లో వచ్చిందా, ఓన్ విలేజ్లో వచ్చిందా, డిఫరెంట్ ల్యాండ్లో వచ్చిందా, ఆఫీస్లో వచ్చిందా అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లోత్సమ్ క్రీచర్స్ అన్నాడు. ఈ లోత్సమ్ క్రీచర్స్ అంటే ప్రిసైజ్ మీనింగ్ ఏంటి అని అడిగాడు. లోత్సమ్ క్రీచర్స్కి ప్రిసైజ్ మీనింగ్ మనం రాయాలి. దీంతో పాటుగా ఇక్కడ లోత్సమ్ క్రీచర్స్ అనేవి ఆఫ్టర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాల తర్వాత గ్రూ ఇంటూ ఇలా మారుతాయన్నాడు.
ఎలిఫెంట్స్లా మారుతాయా, లేకపోతే యానిమల్స్లా మారుతాయా, హ్యూమన్ బీయింగ్స్లా మారుతాయా, బ్రిక్ క్రీచర్స్ లాగా మారుతాయా కనుక్కోమన్నాడు. అంటే అండి ఇక్కడ మనకు లోత్సమ్ క్రీచర్స్ అనేది ఒకటి, ఆ డ్రీమ్ ఎక్కడొచ్చింది అనేది ఒకటి, ఇది ఆన్సర్స్. కాబట్టి క్వశ్చన్స్ చదువుకొని మనం పారాగ్రాఫ్లోకి వెళ్తే ఆన్సర్స్ చేయడం ఈజీ అవుతుంది. చూడండి, హెరాల్డ్ ఏ ప్రొఫెషనల్ మ్యాన్ హూ హ్యాడ్ వర్క్డ్ ఇన్ అన్ ఆఫీస్ ఫర్ మెనీ ఇయర్స్ హ్యాడ్ ఎ ఫియర్ఫుల్ డ్రీమ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, హీస్ వర్కింగ్ ఇన్ ఏ ఆఫీస్, ఓకే, హీ హ్యాడ్ ఎ ఫియర్ఫుల్ డ్రీమ్ అన్నాడు. హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ ల్యాండ్ వేర్ స్మాల్ స్లగ్ లైక్ యానిమల్స్ విత్ స్లిమీ టెంటికల్స్ లివ్డ్ ఆన్ పీపుల్స్ బాడీస్. ద పీపుల్ టాలరేటెడ్ ద లోత్సమ్ క్రీచర్స్ అన్నాడు. ఈ లోత్సమ్ క్రీచర్స్ ఏంటి అంటే ఈ స్లగ్ లైక్ స్మాల్ స్లగ్ లైక్ యానిమల్స్ విత్ స్లిమీ టెంటికల్స్ ఏ లోత్సమ్ క్రీచర్స్ అండి. అయితే ఎక్కడ ఉన్నాయంటున్నాడు, ల్యాండ్లో ఉన్నాయన్నాడు. ఏం ల్యాండ్? ఇన్ ఏ ల్యాండ్, ఒక ల్యాండ్లో ఉన్నాయన్నాడు. ఇక్కడ మనకి విలేజ్ అనేటటువంటి ఇది లేదు, ఇన్ హిజ్ ఓన్ విలేజ్ అనేది లేదు. ఇది ఆఫీస్లో పనిచేస్తున్నాడు తప్పితే ఆఫీస్లో రాలేదు. అతనికి ఒక ల్యాండ్లో ఉన్నాడు, డిఫరెంట్ ల్యాండ్లో ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ వన్ అవుతుంది. అండ్ 78th చూసినట్లయితే లోత్సమ్ క్రీచర్స్ అన్నాడు. ఈ లోత్సమ్ క్రీచర్స్కి అక్కడ ఇచ్చేసాడు, టెక్స్ట్ ఇచ్చిన పారాగ్రాఫ్లోనే ఉంది మనకి మీనింగ్. సెక్యూరిటీ బగ్ అన్నాడు. ఈ సెక్యూరిటీ బగ్ అనేది అసలు ఏ విధంగానూ ఆన్సర్ కాదండి. ఇక్కడ కూడా చూడండి, సెక్యూరిటీ బగ్ అన్నాడు, ఇది కూడా ఆన్సర్ కాదండి. కాబట్టి ఆన్సర్ ఏంటి, సెకండ్ వన్ ఆ థర్డ్ వన్. సెకండ్ అండ్ థర్డ్ వన్లో ఆన్సర్ కాంది ఏమవుతుంది అంటే ఫియర్ఫుల్ డ్రీమ్ అన్నాడు. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రీచర్స్, నాట్ ఫియర్ఫుల్ డ్రీమ్. ఆ క్రీచర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫియర్ఫుల్ డ్రీమ్ కాదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ వన్ వుడ్ బి ద ఆన్సర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ మనల్ని అడిగింది ఏంటి అంటే ఇవేమవుతున్నాయి, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ది గ్రీవ్ ఇన్ టు ఎలిఫెంట్స్ అన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత అవేమవుతున్నాయి అంటున్నాడు, ఎలిఫెంట్స్గా మారుతున్నాయి. యానిమల్స్ కాదు, హ్యూమన్ బీయింగ్స్ కాదు, బిగ్ క్రీచర్స్ కాదు. ఆన్సర్ ఈస్ ఎలిఫెంట్స్ అండ్ ద ఫస్ట్ వన్ వుడ్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ వీఆర్ ఆస్క్డ్ టు ఫార్మ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ తయారు చేయమంటున్నాడు. షీ కట్ హర్ ఫింగర్ అన్నాడు. చూడండి, కట్, మనకి కట్ అనేటటువంటి వర్బ్కి త్రీ ఫార్మ్స్ కట్ కట్ కట్టేనండి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రజెంట్ V1 వర్బా V2 వర్బా అనేది కష్టం అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి, ఇట్స్ 100% V2 వర్బ్. ఎందుకని V2 వర్బ్ అంటున్నాను అంటే ఇప్పుడు V1 వర్బ్ అయితే షీ అనేది సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, షీ కట్స్ అని రావాలి మనకి. రాలా, షీ కట్స్ అనేది రాలేదు కాబట్టి ఏంటి, ఇట్ ఈస్ నాట్ V1, ఇట్ మస్ట్ బీ ద V2 వర్బ్. V2నే అయి ఉండాలి. కాబట్టి V2 అయినప్పుడు ఏంటి, క్వశ్చన్ ఎలా తయారు చేస్తాం మనం, వీ కెన్ స్టార్ట్ అవర్ క్వశ్చన్ విత్ డిడ్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇదేంటి, డూతో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆన్సర్. ఇది ఈస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆన్సర్. డస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, డిడ్ షీ కట్ హర్ ఫింగర్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ బేస్డ్ క్వశ్చన్ అండి. కరెక్ట్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని వాడండి అంటున్నాడు. హీ వన్ ద మ్యాచ్ డాష్ హీ స్కిల్, అంటే ఏంటి, అతని స్కిల్ కారణంగా ఆ మ్యాచ్ని గెలిచారు అంటున్నాడు. ఇక్కడ స్కిల్ కారణంగా అంటే రీజన్, వీ హ్యావ్ టు సే దట్ రీజన్, ఆ రీజన్ కారణంగా. ఇన్ స్పైట్ ఆఫ్ డస్ నాట్ సే రీజన్, ఇన్ ప్లేస్ ఆఫ్ అనేది రీజన్ కాదు, అహెడ్ ఆఫ్ అనేది బై మీన్స్ ఆఫ్, ఓకే. ఈ బై మీన్స్ ఆఫ్ అంటే బికాస్ ఆఫ్ హిస్ స్కిల్ అనే సెన్స్లో. కాబట్టి ఆన్సర్ వుడ్ బి ద ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ 82nd అండి. ఈ 82nd మనకి రెండు పార్ట్లు ఉన్నాయి. చూడండి, రెండు పార్ట్లు ఏంటి, ఒక పార్ట్ కంప్లీట్ హ్యాడ్ ఆస్ట్ ఇచ్చాడు, హ్యాడ్ V3 వచ్చిందండి. ఇంకో పార్ట్లో మనం పెట్టాలి. అంటే ఇక్కడ హ్యాడ్ V3 అంటే పాస్ట్లో ఉంది కాబట్టి అటుపక్కన కూడా ఖచ్చితంగా పాస్ట్లో ఉన్న రావాలి. అంటే ఆల్రెడీ వుడ్ వచ్చేసిందండి మనకి. ఇది ఇఫ్ క్లాస్లో ఇంపాసిబుల్ కండిషన్ అంటామండి, ఇంపాసిబుల్ కండిషన్. ఈ ఇంపాసిబుల్ కండిషన్లో ఏమవుతుంది అంటే ఇఫ్ క్లాస్లో అంటే ఇఫ్ ఉన్న భాగంలో హ్యాడ్ V3 ఉంటే ఆ పక్కన ఉన్నట్టు భాగాన్ని ఏమంటాం, మెయిన్ క్లాస్ అంటాం. ఆ మెయిన్ క్లాస్లో మనకి వుడ్ హ్యావ్ V3 రావాలి. వుడ్ హ్యావ్ V3 ఈజ్ ద వర్బ్ థాట్ ఫామ్ రావాలి. దట్ ఈస్ ద రైట్ స్ట్రక్చర్.
కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం చూడండి వుడ్ అనేది ఆల్రెడీ వాడే ఇచ్చేసాడు హ్యావ్ వీ త్రీ రావాలండి వీ త్రీ లేని తీసేసేయండి హ్యావ్ ఉంది వీ త్రీ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు హ్యావ్ ఉంది హెల్ప్డ్ వీ త్రీ ఉంది ఆన్సర్ అవ్వచ్చు ఇక్కడ హ్యావ్ లేదు చూడండి హ్యావ్ హెల్ప్డ్ అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు హ్యావ్ హెల్పింగ్ అన్నాడు అసలు ఇది ఇర్రెలవెంట్ స్ట్రక్చర్ దెన్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ ఈ స్ట్రక్చర్ చాలా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఎగ్జామ్స్లో టచ్ అవుతున్న మోడల్ ఇది ఇఫ్ వస్తే ఇఫ్ క్లాజ్ అంటామండి ఆ పక్కన ఉన్నదాన్ని మెయిన్ క్లాజ్ అంటాం ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ వీ త్రీ హ్యాడ్ వర్బ్ థర్డ్ ఫామ్ ఉంటే ఆ పక్కన ఉన్న మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ వీ త్రీ ఉండాలి చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ యాడిక్వసీ అండి మనం ఆల్రెడీ ఓ సెంటెన్స్ చేసామండి మోడల్లో ఇన్యాడిక్వసీ బేస్లో చేసాం ఇన్యాడిక్వసీ అంటే నాట్ సఫిషియంట్ నాట్ ఇనఫ్ ఇక్కడేంటి యాడిక్వసీ అంటే సఫిషియంట్ తగినంత ఉంది అని చెప్పడానికి ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే షీ విల్ నాట్ బై ఏ కార్ ఆమె కారు కొనలేదు అంటున్నాడు కొనలేదు అంటే ఏంటి ఇక్కడ యాడిక్వసీ కదండి అది ఇన్యాడిక్వసీ కదా అంటే ఏంటి నెగిటివ్లో ఉంది ఇది ఆన్సర్ కాదు షీ విల్ కెనాట్ బై ఏ కార్ ఇది యాడిక్వసీ కాదు షీ మే బై ఏ కార్ కార్ కొనచ్చు కొనగలిగేటటువంటి పాసిబిలిటీ ఉంది ఇది యాడిక్వసీ కిందకి రాదు యాడిక్వసీ అంటే ఇనఫ్ మనీ ఆ దగ్గర ఏంటి తగినంత డబ్బులు ఉంది దట్ ఈస్ కాల్డ్ యాడిక్వసీ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్ 83rd ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది అండ్ 84 చూస్తే ఇక్కడ రమణ ఈజ్ ఏ డాక్టర్ హీఈస్ ఆల్సో ఏ సింగర్ అంటే రమణ డాక్టర్ రమణ సింగర్ రెండు కూడా కాబట్టి ఏంటి రమణ డాక్టరే కాదు సింగర్ కూడా అని చెప్పాలి అంటే ఇక్కడ రమణ ఈజ్ ఏ డాక్టర్ బట్ నాట్ ఏ సింగర్ అన్నాడు నాట్ ఏ సింగర్ అన్నాడు కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటి సింగర్ కూడా కాబట్టి ఇది ఆన్సర్ కాదు బోత్ రమణ అండ్ డాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటున్నాడు మనం రమణ గురించి చెప్తున్నాం అంతేగాని రమణ డాక్టర్ మరియు సింగర్ అంటున్నావు కాబట్టి ఇది ఆన్సర్ కాదు రమణ ఈజ్ నాట్ ఏ డాక్టర్ బట్ ఏ సింగర్ ఏమో ఇదేమంటున్నాడు రమణ డాక్టర్ కాదండి సింగర్ అంటున్నాడు కానీ మనకి ఇచ్చిన సెంటెన్స్లో రమణ డాక్టర్ రమణ సింగర్ కూడా అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు దెన్ ద ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్ రమణ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డాక్టర్ బట్ ఆల్సో ఏ సింగర్ రమణ డాక్టర్ ఒక్కటే కాదు సింగర్ కూడా అని చెప్తున్నాడు నెక్స్ట్ 87th వన్ వస్తే ఐపీఏ స్టాండ్స్ ఫర్ ఐపీఏ అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఇది ఐపీఏ మీన్స్ ఇండియన్ పబ్లిక్ ఆర్ట్ అన్నాడు ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ అన్నాడు ఇండియన్ పబ్లిక్ ఆర్టికులేషన్ అన్నాడు ఇండియన్ ఫోనెటిక్ అసోసియేషన్ అన్నాడు ఇండియాలో మనకు ఫోనెటిక్ అసోసియేషనే లేదు ఇండియాలో పబ్లిక్ ఆర్టికులేషన్ కాదు ఇండియన్ పబ్లిక్ యాక్ట్ కాదు ఇదేంటి అంటే అండి ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ అండి గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ బిట్ ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ హియర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఓవల్ ఫోనీమ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇక్కడ మనకి ఇంగ్లీష్లో టోటల్ 44 సౌండ్స్ ఉన్నాయండి 44 సౌండ్స్ ఉన్నాయి ఈ 44 సౌండ్స్లో ఓవెల్స్ ఆర్ 20 అండి కాన్సోనెంట్స్ ఆర్ 24 ఓవెల్స్ ఏమో 20 కాన్సోనెంట్స్ ఏమో 24 కాబట్టి ఏంటి ఆ బేస్లో చూస్తే ఏంటి 5 ఆన్సర్ కాదు 21 ఆన్సర్ కాదు 24 ఆన్సర్ కాదు ఆన్సర్ ఏంటండి 20 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ అప్రిషియేటివ్ లిసనింగ్ అంటే ఏంటి అన్నాడు జిస్ట్ లిసనింగ్ని అప్రిషియేటివ్ లిసనింగ్ అంటారా లిసనింగ్ టు అన్ప్లెజెంట్ సౌండ్స్ని అప్రిషియేటివ్ లిసనింగ్ అంటారా ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్ డిరైవ్డ్ ఫ్రమ్ లిసనింగ్ అంటారా హియరింగ్ ట్రాఫిక్ సౌండ్స్ విచ్ ఆర్ ఇరిటేటింగ్ అన్నాడు దీంట్లో రెండు ఆప్షన్స్ బ్లంట్ ఎలిమినేషన్స్ అండి మనకి అప్రిషియేట్ అన్న అప్రిషియేట్ అంటే ఏంటి యు ఆర్ గోయింగ్ టు అప్రిషియేట్ సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు ప్రైజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ కాబట్టి ఏంటి ఇట్స్ ఎ పాజిటివ్ లిసనింగ్ కాబట్టి ఏంటి అన్ప్లెజెంట్ సౌండ్స్ ఆన్సర్ కాదండి హియరింగ్ ట్రాఫిక్ సౌండ్స్ విచ్ ఆర్ ఇరిటేటింగ్ ఆన్సర్ కాదు ద ఆన్సర్ మస్ట్ బి ఐదర్ ద ఫస్ట్ వన్ ఆర్ ద థర్డ్ వన్ ఇక్కడ యు ఆర్ అప్రిషియేట్ వెన్ డూ యూ అప్రిషియేట్ సంథింగ్ వెన్ యూ ఎంజాయ్ దట్ సో జిస్ట్ లిసనింగ్ ఈజ్ నాట్ ద ఆన్సర్ అండి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్ డిరైవ్డ్ ఫ్రమ్ లిసనింగ్ సో అప్రిషియేటివ్ లిసనింగ్ అంటే యూ ఎంజాయ్ దట్ లిసనింగ్ యూ గెట్ ప్లెజర్ ఫ్రమ్ దట్ లిసనింగ్ దట్ ఈస్ కాల్డ్ అప్రిషియేటివ్ లిసనింగ్ నెక్స్ట్ రీడింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఈజ్ ఏ రీడింగ్ స్ట్రాటజీ కాల్డ్
అంటే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చదివేటటువంటి రీడింగ్ స్ట్రాటజీని ఏమంటారు? ఇజ్ ఇట్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, స్కానింగ్, స్కిమ్మింగ్ అండి. ఓకే, హియర్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ఓన్లీ ద హెడ్లైన్స్ అండి, ఓన్లీ హెడ్లైన్స్. యాజ్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ఓన్లీ హెడ్లైన్స్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్టెన్సివ్, ఇట్ ఈస్ నాట్ ఇంటెన్సివ్, ఇట్ ఈస్ నాట్ స్కిమ్మింగ్. ఓకే, ఇంటెన్సివ్ రీజనింగ్ అయినా, ఎక్స్టెన్సివ్ రీజనింగ్ అయినా, స్కిమ్మింగ్ అయినా, యూ గెట్ ద జిస్ట్ ఆఫ్ ఇట్ అండి. యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద జిస్ట్ ఆఫ్ ఇట్, యూఆర్ గోయింగ్ టు జస్ట్ లుక్ ఎట్ ద హెడ్లైన్స్. సో ఇట్ ఈస్ టు బి ద స్కానింగ్ అంటామండి, స్కానింగ్ అంటాం. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద సిలబస్ షుడ్ బి డిజైన్డ్ యాజ్ పర్. సిలబస్ని డిజైన్ చేసేటప్పుడు ఎలా డిజైన్ చేయాలి? డిజైనర్స్ క్యాపబిలిటీ, అంటే ఎవరైతే డిజైన్ చేస్తున్నారో వాళ్ళ క్యాపబిలిటీని బట్టి డిజైన్ చేస్తామా? ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కూల్, స్కూల్ యొక్క ఎయిమ్స్, స్కూల్ ఆబ్జెక్టివ్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తామా? లేదా టీచర్ యొక్క కన్వీనియన్స్ని బట్టి చేస్తామా? లేదా లెర్నర్స్ కాగ్నేటివ్ లెవెల్ అండ్ ప్రొఫిషియన్సీ, లెర్నర్ బేస్ ఉంటుందా? ఎప్పుడైనా టీచింగ్లో సిలబస్ డిజైన్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి లెర్నర్ సెంట్రిక్ అండి. లెర్నర్ చుట్టూ తిరగాలి, నేర్చుకునేవాడు చుట్టూ తిరగాలి. కాబట్టి ఏంటి, ఇది డిజైనర్ క్యాపబిలిటీ అంటున్నాడు. డిజైనర్ క్యాపబిలిటీతో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తున్నాడు, స్కూల్ ఆబ్జెక్టివ్స్తో సంబంధం లేదండి మనకి. ఇక్కడ మనకేంటి, ఆర్ ఓరియంటేషన్ ఒక సిలబస్ డిజైన్ చేసేటప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? విద్యార్థినే దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి టీచర్ కన్వీనియన్స్ కూడా ఆన్సర్ కాదండి. కాబట్టి ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్, మైక్రో టీచింగ్ అంటే ఏంటి? ఆ మైక్రో టీచింగ్ అని దేన్ని అంటాం? ఓకే, మైక్రో టీచింగ్ అనేది అన్ ఇంటెన్సివ్ టీచింగా, ఎక్స్టెన్సివ్ టీచింగా, టీచింగ్ టెక్నికా, ట్రైనింగ్ టెక్నికా? అంటే మైక్రో టీచింగ్ ఈజ్ ఏ ట్రైనింగ్ టెక్నిక్ అండి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ టెక్నిక్. యూ కెన్ ఫైండ్ మైక్రో టీచింగ్ ఎట్ స్టూడెంట్ లెవెల్. స్టూడెంట్ లెవెల్లో అంటే మనం ఏది టీచర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు వీ కెన్ లెర్న్. కాబట్టి ఏంటి, ద ఆన్సర్ వుడ్ బి ద థర్డ్ వన్.